అర్జెంట్ మాకు ఒక హిట్ కావాలి లేదంటే ఇక మమ్మల్ని ఇండస్ట్రీ మర్చిపోతుంది అంటున్నారు ఈ కుర్ర హీరోలంతా ఎందుకంటే వీరికి ఈ మధ్య కాలంలో ఒక్క హిట్ కూడా పడట్లేదు విజయాలేమో వీరిని పలకరించడం లేదు వీరు తీసుకుంటున్న స్టోరీస్ అలాగే ఎంచుకుంటున్న దర్శకులు అందరూ కూడా మంచివారే ఆయన అదృష్టం కాసింత కూడా కలిసి రాకుండా వీరిని ఎప్పుడూ పరాజయం వైపు నిలబెడుతుంది మరి ఈసారి అయినా ఎలాగో అలా విజయాన్ని దక్కించుకోవాలని అనేక పాటలు పడుతున్నారు షూటింగ్ లో చెమటలు కక్కుతున్నారు అయితే వీరికి హిట్టు దక్కాలంటే మరి కొంతకాలం ఎదురు చూడాలి ఎలాగో అలా రెండు వేల ఇరవై నాలుగులో హిట్ కొట్టాలని కసి మీద ఉన్న హీరోలు ఎవరో ఒకసారి చూద్దాం చాలా ఏళ్లుగా ఒక హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం గోపీచంద్ మాత్రమే నిజం చెప్పాలంటే ఒక దశాబ్దికి పైగా ఆయనకు విజయాలేమీ లేవు అయినప్పటికీ అతడిలో ఇంకా నమ్మకాన్ని పెట్టుకొని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ విశ్వం అనే కొత్త సినిమాకి శ్రీకారం చుట్టింది శ్రీను వైట్ల ఈ చిత్రానికి దర్శకుడు మరి ఇద్దరు పరాజయాల్లోనే ఉన్నారు మరి విశ్వం సినిమాతో ఏమాత్రం విజయాన్ని దక్కించుకుంటారో చూడాలి ఎక్స్ట్రాఆర్డినరీ మ్యాన్ అంటూ వచ్చి ఆర్డినరీగా కూడా విజయాన్ని అందుకోలేకపోయాడు నితిన్ అందుకే ఈసారి ఎలాగో అలా రెండు వేల ఇరవై నాలుగులో విజయాన్ని దక్కించుకునే ఈ ఏడాది పూర్తి చేయాలని కంకణం కట్టుకున్నాడు నితిన్ ప్రస్తుతం తమ్ముడు రాబిన్ హుడ్ అనే సినిమాలను చేస్తున్నాడు మరి ఇవి ఏవైనా ఫలితాలను ఇస్తాయేమో చూడాలి ఒకే ఒక జీవితం తర్వాత మంచి విజయాలు అందుకుంటాడు అనుకున్నా కూడా మళ్ళీ లాంగ్ గ్యాప్ వచ్చేసింది శర్వానంద్కి కి అందుకే ఈసారి ఏకంగా మూడు కథలను ఓకే చేసి అన్ని సెట్స్ పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు అందులో రెండు సినిమాలు అయినా రెండు వేల ఇరవై నాలుగులో విడుదల చేసి విజయాలను అందుకోవాలని తహతహలాడిపోతున్నాడు శర్వానంద్ మరి ఏమాత్రం శర్వా కల నెరవేరుతుందో చూడాలి ఇస్మార్ట్ శంకర్ తర్వాత మంచి హిట్ లేదు రామ్ పోతినేనికి అలాగే పూరి జగన్నాథ్ సైతం పరాజయాల్లోనే కొట్టుమిట్టాడుతున్నారు వీరిద్దరూ కలిసి ఇప్పుడు డబల్ స్మార్ట్ అంటూ రాబోతున్నారు మరి ఈ ఇద్దరికీ ఒక విజయం ఖచ్చితంగా కావాలి ఏ మేరకు అది నెరవేరుతుందో తెలియాలి అంటే ఈ ఏడాది చివరి వరకు ఎదురుచూడాల్సి ఉంది